భారత ఐటీ నిపుణుల్లో ప్రాముఖ్యత పొందిన H-1B వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వం వలస సేవల విభాగం USCIS ప్రకటించింది. అయితే ఈ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించే ప్రీమియం ప్రాసెసింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల మొత్తం H-1B దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తవుతుందని వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ H-1B దరఖాస్తులను స్వీకరిస్తారు. H-1B వీసాలపై 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిస్తారు. ఈ సమయాన్ని గరిష్టంగా 6 ఏళ్ల పాటు పొడిగించుకునే ఉంటుంది. ఆ తర్వాత కూడా కొన్ని మినహాయింపులుంటాయి. ప్రతి ఏటా 65,000 H-1B వీసాలను అమెరికా జారీ చేస్తోంది. యుఎస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. USCIS డేటా ప్రకారం 2007 నుంచి 2017 వరకు 22 లక్షల మంది భారతీయులు H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 10 ఏళ్ల సమయంలో చైనా నుంచి 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.